Hi friends, Madhu here. This video lo manam chudabeyedi YouTube settings. So chuddam. So mundiga top right corner kelthe mee channel untundi ikkada. So dan me click chesi mee channel daggara set YouTube settings anna button me click cheyandi. Okay? So ila click chesin tarvata manaki mundu account information raadam jarugutundi. So ee account information lo mana name alage mana logo ikkada kanapadam jarugutundi. Alage kinda chuste mana YouTube account vachi standard anamata. Okay na? Oka vela meer Google settings anna maarchalanukunte View or change your settings click cheyandi. Okay na? Alage mee website mee channel evaraina inkokalu manage cheyali anukunte vaalle add cheyadaniki ledha remove cheyadaniki add or remove managers anna dani click cheyandi. So ikkada ela vachindi tarata inkokalki evaraina kana meer permissions ivvalanukondi so manage permission daggara click chesi ikkada manaku untundi chusara. So ippudu vachi idok trickslearning.com anna Gmail account maatrame deenni maintain chestundi. ఇంకొకరు మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళ నేమ్ టైప్ చేయండి లేదా ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. సో అప్పుడు వాళ్ళకు కూడా ఇది వెళ్తుంది అన్నమాట యాడ్ చేయడానికి. ఓకే, సో వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత డన్ ప్రెస్ చేస్తారు. ఓకేనా? అలాగే కింద వచ్చి ఈ అడిషనల్ ఫీచర్స్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ కనెక్టెడ్ అకౌంట్స్. సో ఈ కనెక్టెడ్ అకౌంట్స్ అనేది సోషల్ మీడియా సంబంధించిందన్నమాట. సో మీకు ఒకవేళ ట్విట్టర్ ఉంటే సో కనెక్ట్ బటన్ ప్రెస్ చేసి మీ ట్విట్టర్ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇస్తే దీనికి ఈ యూట్యూబ్ అకౌంట్కి కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ ప్రైవసీ సెట్టింగ్స్. సో ఈ ప్రైవసీ సెట్టింగ్స్లో మీరు ఒకవేళ మీ లైక్స్ లేదా మీ ప్లేలిస్ట్ మీ సబ్స్క్రిప్షన్స్ హైడ్ చేయాలనుకుంటే వేరే వాళ్ళకి కనబడకుండా సో ఇక్కడ టిక్ చేశారనుకోండి వాళ్ళకి కనబడవు, ఓన్లీ మీకే కనబడుతుంది. సో అందరికి కనబడాలి కాబట్టి మనం ఇక్కడ టిక్ తీసేస్తాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ యాక్టివిటీ ఫీ. సో ఒకవేళ మీరు ప్లేలిస్ట్లో అంటే మీ పబ్లిక్ ప్లేలిస్ట్లో ఏదైనా ఒక వీడియో పెట్టారనుకోండి సో అది మీ వాళ్ళందరికీ కనబడాలా వద్దా అన్నది అనమాట ఇక్కడ. సో ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ టిక్ పెట్టారనుకోండి మీరు ప్లేలిస్ట్లో యాడ్ చేసిన అన్ని పబ్లిక్ కనబడాలి. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో లైక్ చేశారనుకోండి ఆ లైక్ చేసిన కూడా వేరే వాళ్ళకి కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి టిక్ చేయడం ద్వారా. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఏ ఛానల్. సో ఇక్కడ ఆప్షన్ టిక్ చేయడం ద్వారా మనకి సబ్స్క్రిప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. లేదు సబ్స్క్రిప్షన్ తీసేయాలనుకోండి ఇక్కడ జస్ట్ టిక్ తీసేస్తే సబ్స్క్రిప్షన్స్ యాడ్ అవ్వు అన్నమాట మన ఛానల్లో. సో ఇవన్నీ ఉండాలి కాబట్టి టిక్ పెట్టి సేవ్ బటన్ ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ వన్ నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్స్లో మనకి ఒకవేళ ఎవరైనా అన్సబ్స్క్రైబ్ అయినా సబ్స్క్రైబ్ అయినా మనకు తెలియాలి కాబట్టి సో అప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా సెండ్ మీ ఈమెయిల్స్ అబౌట్ మై యూట్యూబ్ యాక్టివిటీ. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి సో మనకు వస్తుంది మనకి ఈమెయిల్ వస్తుంది అన్నమాట వీళ్ళు సబ్స్క్రైబ్ అయ్యారు అన్నది. ఒకవేళ ఎవరైనా కామెంట్ చేశారనుకోండి మనకి మెయిల్ వస్తుంది సో ఈ వీడియోకి ఈ కామెంట్ వచ్చింది అన్నది. సో ఇలా కామెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ టిక్ చేయాలన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ యూట్యూబ్ నుంచి మీరు అన్న జనరల్ అప్డేట్స్ అనౌన్స్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయొచ్చు మీకు మెయిల్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ డిస్టర్బ్ నోటిఫికేషన్స్. ఒకవేళ ఏదైనా మీ యూట్యూబ్ ఛానల్కి కామెంట్ వచ్చిందనుకోండి డైరెక్ట్గా మీ డిస్టర్బ్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట క్రోమ్ నుంచి. అలాగే మీ వీడియోస్కి అలాగే ఛానల్లో ఉన్న ఏదైనా కొత్త కామెంట్ లేదా కొత్త సబ్స్క్రిప్షన్ వచ్చినాయంటే మీకు ఆటోమేటిక్గా మెయిల్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి టిక్ చేస్తాయి. ఓకేనా? సో మీ మన లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ వచ్చి ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ ప్లేబ్యాక్. ఈ ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో మీరు షో యానోటేషన్స్ ఇన్ వీడియో నోటిఫికేషన్స్ దీన్ని ఎనేబుల్ చేయొచ్చు. అలాగే ఆల్వేస్ షో క్యాప్షన్స్ అనే దాని మీద కూడా ఎనేబుల్ చేయొచ్చు. క్యాప్షన్ అంటే వీడియో కింద వచ్చేది క్యాప్షన్ అనమాట. సో ఇక్కడ కనెక్టెడ్ వీడియో అన్నది అవసరం లేదు ఇంకా. సో ఇందులో మనం ఇలా ఈ యూట్యూబ్ సెట్టింగ్స్ మనకి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం అంతే. సో ఇలా మనం మన యూట్యూబ్ సెట్టింగ్స్ని చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో ఎలా యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.